హలో మై డియర్ వారియర్స్ ఎలా ఉన్నారు అందరూ నేను మాత్రం చాలా బాగున్నాను ఐ హోప్ మీరు కూడా చాలా బాగున్నారు అనుకుంటున్నాను దిస్ ఇస్ అజయ్ జిమ్డి యా వేదాంత మాస్టర్ కెమిస్ట్రీ టీచర్ అండ్ వెల్కమ్ టు అవర్ బ్యూటిఫుల్ వరల్డ్ కాల్ శ్రీ మనం ఈ వీడియోలో మనం ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి మనం చెప్పుకోబోతున్నాం నాన్న యాక్చువల్గా మనం ఒక న్యూ చాప్టర్ని మనం స్టార్ట్ చేసాం చెప్పండి చాప్టర్ నేమ్ ఏంటి ఈజ్ మ్యాటర్ అరౌండ్ అస్ ప్యూర్ అనేటువంటి చాప్టర్ ని మనం స్టార్ట్ చేసేసాం ఈ చాప్టర్ దేనిపైన బేస్ అయి ఉంటుంది మ్యాటర్ యొక్క క్లాసిఫికేషన్ దట్ విచ్ బేస్డ్ అప్ ఆన్ వాట్ కెమికల్ ప్రాపర్టీస్ సో ఈ టాపిక్ పైన మనకి ఈ చాప్టర్ అనేటువంటిది డిపెండ్ అయి ఉంటుంది సో ఈ చాప్టర్ లో మనం పార్ట్ వన్ వీడియో కంప్లీట్ చేసేసాం ఆ పార్ట్ వన్ లో మనం ఏం చెప్పుకున్నాం సొల్యూషన్స్ అండ్ వాటికి సంబంధించిన క్లాసిఫికేషన్ సంబంధించిన నేను ఇంట్రొడక్షన్ వరకు మనం లాస్ట్ క్లాస్ లో చెప్పుకోవడం జరిగింది ఓకేనా ఓకే దానికంటే ముందు నేనేం చెప్పానంటే మిక్చర్స్ అంటే ఏంటి అంటే ఐ మీన్ ఇంప్యూర్ కాంపౌండ్స్ అంటే ఏంటి ప్యూర్ కాంపౌండ్స్ అంటే ఏంటిది వాటికి మధ్యలో డిఫరెన్సెస్ ఏంటో మనం కొన్ని నేర్చుకున్నాం నాన్న సో అది నేర్చుకునేటువంటి టైంలో నేను ఒక వర్డ్ యూజ్ చేశాను ఫిజికల్ ప్రాపర్టీస్ అని లేదంటే ఫిజికల్ చేంజెస్ గురించి చెప్పాను ఓకేనా ఫిజికల్ చేంజెస్ ఒక నెలలో జరుగుతాయి ఒక నెల ఫిజికల్ చేంజెస్ జరగదు అని నేను డిఫరెన్సెస్లో చెప్పాను సో అక్కడ కన్ఫ్యూజ్ అయ్యారు చాలా మంది అసలు ఎందుకంటే మనకు ఫిజికల్ చేంజ్ అంటే ఏంటో తెలీదు ఓకే నేను తర్వాత క్లాస్లో చెప్తా అని కూడా చెప్పాను ఓకే సో యాక్చువల్గా రోజు మనం సొల్యూషన్స్ అండ్ వాటికి సంబంధించిన టాపిక్స్ చెప్పుకోవాలి బట్ మనకు ప్రీవియస్ క్లాస్లో కొన్ని టర్మ్స్ మనకు అర్థం అవ్వలే కాబట్టి సో మనం ఖచ్చితంగా ఇవి సిలబస్లో కూడా ఉన్నాయి టాపిక్లో ఉన్నాయి సో దాట్స్ వై ఇది ఇంపార్టెంట్ వీ హ్యావ్ టు నో సో మనం ఇప్పుడు దేని గురించి నేర్చుకోబోతున్నాం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ ఫిజికల్ చేంజెస్ అండ్ కెమికల్ చేంజెస్ దాని తర్వాతనే మనం సొల్యూషన్స్ అండ్ వాటి యొక్క టైప్స్ నేర్చుకొని అది అయిపోయిన తర్వాత మనం ఎక్కడ వద్దాం ప్యూర్ సబ్స్టాన్సెస్ ఉన్నాయి కనన్న వాటికి సంబంధించిన ఎలిమెంట్స్ ఏంటి కాంపౌండ్స్ ఏంటి వా అవి మొత్తం కంప్లీట్ అయినటువంటి చేద్దాం ఓకేనా మెటల్స్ నాన్ మెటల్స్ మెటలాయిడ్స్ న్యాచురల్ ఎలిమెంట్స్ ఓకేనా అవన్నీ మనం దేంట్లో లాస్ట్ వీడియోలో కంప్లీట్ చేసేస్తున్నాం మోస్ట్లీ ఇంకా త్రీ పార్ట్స్ లో కంప్లీట్ చేసేస్తాను ఓకేనా సో పెద్ద పెద్దగా లెంతి వీడియోస్ చేసి మిమ్మల్ని కూడా కన్ఫ్యూజ్ చేయను సో మాక్సిమం సో ఇంకో త్రీ క్లాసెస్ లో మనకి మొత్తం ఈ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది ఓకే ఓకేనా సో లెట్ అస్ టాక్ అబౌట్ ఇట్నా సో టుడే ఆర్ గోయింగ్ టు లర్న్ అబౌట్ వెరీ ఇంపార్టెంట్ టైప్స్ ఆఫ్ చేంజెస్ అరౌండ్ అజ్ అకార్డింగ్ టు కెమిస్ట్రీ మనం మాట్లాడుకున్నట్టయితే మన చుట్టుపక్కల జనరల్ గా టూ టైప్స్ ఆఫ్ చేంజెస్ ని మనకు గమనిస్తాం ఒకటి ఫిజికల్ చేంజ్ ఇంకోటి ఏమో కెమికల్ చేంజ్ ఫిజికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్ సో నేను ఇప్పుడు మీకు కొన్ని డయాగ్రామ్స్ ఇస్తాను యు జస్ట్ ఓకేనా మీ ట్రై టు అండర్స్టాండ్ అసలు మన చుట్టుపక్కల జరుగుతుంది అంటే చేంజెస్ జరుగుతాయి ఫిజికల్ చేంజెస్ జరుగుతాయి కెమికల్ చేంజెస్ జరుగుతాయి ఓకేనా మీకు ఒక ఐడియా అనేటువంటిది వస్తుంది ఓకేనా సో ఆర్ యూ రెడీ ఆర్ యూ రెడీ ఎస్ లెట్స్ గెట్ స్టార్ట్ లెట్స్ గెట్ స్టార్ట్ నాన్న ఓకే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే చూడండి నాన్న

అర్థం చేసుకొని ట్రై చేయండి ఇది ఫిజికల్ చేంజా కెమికల్ చేంజా మీరే కింద కామెంట్ బాక్స్లో చెప్పండి మీరు అసలు వీటి గురించి ఇది ఫిజికల్ చేంజా కెమికల్ చేంజా అసలు ఇక్కడ ఎలాంటి చేంజ్ జరుగుతుంది ఓకే మీరు ఒకసారి కింద కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇక్కడ మనకేముంది అన్న ఒక చెట్టి యొక్క కర్ర ఉంది ఓకేనా చెట్టి యొక్క కర్ర ఒక దుంగ ఉంది దీన్ని మనకేం చేస్తున్నాడు ఇక్కడ హ్యామర్ గొడ్డలు తీసుకొని మనకి ఏం అన్న నరికేస్తున్నాడు ఓకేనా నరికేస్తున్నాడు చెట్లని నరికేస్తున్నాడు ఇక్కడ మనకి ఇది మంచి విషయమా కాదు ఓకేనా ఇది మంచి విషయం కాదు బట్ ఇక్కడ ఫిజికల్ చేంజా కెమికల్ చేంజా సో ఏ ఏ చేంజ్ అనేటువంటి జరుగుతుంది జస్ట్ యు జస్ట్ అండర్స్టాండ్ ట్రై టు అండర్స్టాండ్ అన్న ఇక్కడ ఒక చిట్టి అమ్మాయి ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఓకేనా ఈమె కుకింగ్ చేస్తున్నాం ఇక్కడ ఓకేనా కుకింగ్ చేస్తుంది సో ఇక్కడ మీరు ఏం అబ్జర్వ్ చేస్తున్నారు వాట్ యూ ఆర్ అబ్జర్వింగ్ అక్కడ ఫిజికల్ చేంజ్ జరుగుతుందా కెమికల్ చేంజ్ జరుగుతుందా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సాయిల్ ఉంది సాయిల్ లోపల మనకి ఏమున్నాయిన ఇక్కడ బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ ఒక త్రీ ఏంటినన్నా ఒక త్రీ మొక్కలు అనేటువంటి ఉన్నాయి ఇక్కడ ఓకేనా త్రీ మొక్కలు అనేటువంటివి ఉన్నాయి సో ఈ మొక్కల నుంచి మనం గమనించినట్టయితే కిందికి మనకు రూట్స్ అనేటువంటివి వెళ్తున్నాయి ఓకేనా రూట్స్ అనేటువంటివి వెళ్తున్నాయి ఇక్కడ నుంచి ఓకే సో డయాగ్రామ్ నేను మళ్ళీ ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి మీకు అర్థం అవ్వడానికి ఓకే అండర్స్టాండింగ్ అండర్స్టాండింగ్ సో టు టు టెల్ టెల్ మీ మీ ఈ నాలుగు లో మనకి ఫిజికల్ చేంజ్ ఏంటి కెమికల్ చేంజ్ ఏంటి అన్ని ఫిజికల్ చేంజెస్ ఉన్నాయి అన్ని కెమికల్ చేంజెస్ ఉన్నాయా సో నవ్ యు టెల్ మీ ఓకేనా నవ్ యూ హ్ టు టెల్ మీ ఇక్కడ చూడండి ఇక్కడ సాల్ట్ సాల్ట్ కూడా ఉంది సాల్ట్ కూడా వేస్తుంది అమ్మాయి అందులో ఓకే ఓకే సో లెటెస్ అండర్స్టాండ్ నానా సో ఇక్కడ ఇంకో సెంటెన్స్ ఇక్కడ చూసాను చూడండి బట్ ద నేచర్ ఆఫ్ దీస్ చేంజెస్ ఈజ్ సిమిలర్ ఆర్ డిఫరెంట్ సిమిలర్ ఆర్ డిఫరెంట్ సో ఇదే నేను ఇప్పుడు దాకా చెప్పింది ఏంటంటే ఇక్కడ డయాగ్రామ్స్ ఇచ్చాను కదా సో డయాగ్రామ్లో లో చేంజెస్ అనేటువంటి జరుగుతున్నాయి ఓకేనా బట్ ద నేచర్ ఆఫ్ దీస్ చేంజెస్ ఈజ్ సిమిలర్ ఆర్ డిఫరెంట్ సిమిలర్ ఆ డిఫరెంట్ అది కూడా మీరే ఆలోచించండి థింక్ యువర్ సెల్ఫ్ ఓకేనా ఆలోచించండి దీంతో కాదుననా దీంతో కాదునన్నా మళ్ళీ కింద కాళ్ళు ఉండడం కాదు మెదడుతో ఆలోచించండి ఓకేనా ఓకేనా సో జర్క్స్ అపార్ట్ సో లెటెస్ స్టార్ట్ అయినా చూడండి సో చేంజెస్ అరౌండ్ అస్ చేంజెస్ అరౌండ్ అస్ బేసికల్లీ మనకి టూ టైప్స్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి సార్ ఓకే సార్ ఏంటి ఒకటి ఏంటి సార్ ఫిజికల్ చేంజ్ సార్ ఇంకోటి ఏంటి సార్ కెమికల్ చేంజ్ ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాం సార్ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీఆర్ గోయింగ్ టు టాక్ అబౌట్ ఫిజికల్ చేంజెస్ ఏంటన్నా ఫిజికల్ చేంజెస్ గురించి మనం మాట్లాడుకుందాం అన్న చూడండి ఇక్కడ ఫిజికల్ చేంజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ చేంజెస్ అంటే ఏంటో మనకు తెలియాలి కదా ఓకే లెటెస్ట్ టాక్ అబౌట్ ఇట్ లెటెస్ట్ టాక్ అబౌట్ ఇట్ ఫిజికల్ చేంజ్ ఫిజికల్ చేంజ్ ఇస్ అ టైప్ ఆఫ్ చేంజ్ వేర్ ద ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ దాట్ మే బి ఏ సైజ్ దట్ మే బి ఏ కలర్ దట్ మే బి ఏ పాయింట్ దట్ మే బి ఏ బాయిలింగ్ పాయింట్ దట్ మే బి అాలిబిలిటీ ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఇవే వస్తాయి కదా ఫిజికల్ ప్రాపర్టీస్ అంటే ఇవి ఓకేనా కెమికల్ ప్రాపర్టీస్ అంటే మళ్ళీ వేరే వస్తాయి ఓకేనా అవి కూడా చెప్తాను ఓకే సో ఫిజికల్ చేంజ్ అనేటువంటిది ఇది కూడా ఒక టైప్ ఆఫ్ చేంజ్ అన్నా ఇక్కడ మనకి ఫిజికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మ్యాటర్ లైక్ సైజ్ కావచ్చు కలర్ కావచ్చు మెటీరియల్ మెల్టింగ్ పాయింట్ కావచ్చు బాయిలింగ్ పాయింట్ కావచ్చు సాలిబిలిటీ కావచ్చు మనకు చేంజ్ అనేటువంటిది అవుతుంది అండ్ అండ్ నో న్యూ సబ్స్టాన్స్ నో న్యూ సబ్స్టాన్స్ సబ్స్టాన్స్ ఆర్ ఫామ్ ఒకవేళ న్యూ సబ్స్టాన్స్ ఫామ్ అయింది అనుకో చేంజ్ జరగడం వల్ల న్యూ సబ్స్టాన్స్ ఫామ్ అయింది అనుకో దాన్ని మనం ఏ చేంజ్ అంటాం అన్న కెమికల్ చేంజ్ అంటాం ఓకేనా ఒకవేళ చేంజ్ జరిగినా కూడా అది ఫిజికల్ ప్రాపర్టీస్లోనే జరుగుతుంది అక్కడ న్యూ కాంపౌండ్ అనేటువంటిది అస్సలు ఫామ్ అవ్వదు అలా జరిగినట్టు దాన్ని మనం ఫిజికల్ చేంజ్ అంటాం ఓకేనా అది మేబీ ఏమవచ్చు సైజ్ కావచ్చు కలర్ కావచ్చు మెల్టింగ్ పాయింట్ కావచ్చు బాయిలింగ్ పాయింట్ కావచ్చు సాలిబిలిటీ కావచ్చు ఏదైనా కావచ్చు ఫర్ ఎగ్జా ఇవి ఎగ్జాంపుల్స్ ఓకే సో ఇక్కడ నేను కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి డయగ్రామ్ ద్వారా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మేబీ ఇవి మీకు కనబడచ్చు కనబడకపోవచ్చు ఒకసారి నేను మీకు కనబడేలాగా డ్రా చేయడానికి ట్రై చేస్తాను చూడండి అన్న సో ఇక్కడ ఇక్కడ గ్లాస్ ఉంది అన్న ఒక బ్యూటిఫుల్ గ్లాస్ ఉంది అన్న ఇప్పుడు నేను ఈ గ్లాస్ని ఏం చేస్తున్నానంటే బ్రేక్ చేశాను ఓకేనా ఈ గ్లాస్ ఏం చేశాను అన్న నేను బ్రేక్ చేశాను గ్లాస్ని నేను బ్రేక్ చేశాను బ్రేకింగ్ ఆఫ్ ఎ గ్లాస్ బ్రేకింగ్ ఆఫ్ ఎ గ్లాస్ ఈజ్ ఇట్ ఫిజికల్ చేంజ్ ఆర్ కెమికల్ చేంజ్ ఓకేనా ఫిజికల్ చేంజ్ ఆర్ కెమికల్ చేంజ్ అన్ని డయాగ్రామ్స్ అర్థం కాకపోతే మీ కొన్ని కొన్ని మెయిన్ డైగ్రామ్స్ చూడండి ఇక్కడ హెయిర్ కటింగ్ ఉంది అన్న ఇక్కడ ఒక అమ్మాయి హెయిర్ కటింగ్ అనేటువంటి జరుగుతుంది సో ఇది ఫిజికల్ చేంజా కెమికల్ చేంజా ఆబ్వియస్లీ ఇది ఫిజికల్ చేంజ్ ఓకేనా ఇది ఫిజికల్ చేంజ్ హెయిర్ కటింగ్ అనేటువంటి ఒక ఫిజికల్ చేంజ్ గ్లాస్ బ్రేకింగ్ అనేటువంటిది ఏంటన్నా ఒక ఫిజికల్ చేంజ్ ఓకేనా అక్కడ ఏం జరుగుతున్నాయి ఇక్కడ గ్లాస్ ని మనం బ్రేక్ చేస్తున్నాం నన్న గ్లాస్ ని బ్రేక్ చేస్తున్నాం గ్లాస్ యొక్క సైజ్ చేంజ్ అవుతుంది ఓకేనా గ్లాస్ యొక్క సైజ్ అనేటువంటి చేంజ్ అవుతుంది ఓకేనా ముక్కలు ముక్కలు అనేటువంటిది అయిపోతుంది సో ఇది ఫిజికల్ చేంజే ఓకేనా మళ్ళీ కొత్త గ్లాస్ ఏమైనా ఫామ్ చేస్తున్నా కొత్త గ్లాస్ ఫామ్ అవుతుందని ముక్కలు ముక్కలే అవుతుంది కదా ఓకే సో దెర్ ఇస్ నో న్యూ కాంపౌండ్ దెర్ ఇస్ నో న్యూ సబ్స్టెన్స్ ఫామ్ ఒకవేళ మనం కొత్తదాన్ని ఫామ్ చేసినా అది ఏ అవుతుంది మళ్ళీ వేరేదైతే తవ్వదు ఓకే నెక్స్ట్ మిక్సింగ్ ఆఫ్ వాటర్నా క్యాండీస్ క్యాండీస్ మిక్స్ చేయడం కావచ్చు ఇది కూడా మనకి ఫిజికల్ చేంజే నెక్స్ట్ చూడనా దిస్ వన్ ఇది కూడా ఇది కూడా మనకి ఫిజికల్ చేంజ్ అన ఇది డైగ్రామ్ కనిపిస్తుందా మనకి స్ట్రెడ్డింగ్ పేపర్ పేపర్ స్ట్రెడ్డింగ్ కూడా మనకి ఏమవుతుందని ఇది కూడా ఒక ఫిజికల్ చేంజే ఓకే నెక్స్ట్ ఫోల్డింగ్ ద పేపర్ పేపర్ని మనం ఫోల్డ్ చేసి ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేస్తాం బోట్ని తయారు చేస్తాం అదేంటన్నా మనకి అదొక ఫిజికల్ చేంజ్ యాక్చువల్గా పేపర్ అయినట్ అనేది ఇలా ఉంటుంది ఓకే నార్మల్గా బుక్స్లో పేపర్ అయినట్ అనేది ఎలా ఉంటుంది అన్న దానికి తగ్గట్టుగా ఉంటుంది బట్ మనం దాన్ని ఏం చేస్తుంది దాన్ని ఫోల్డ్ చేసి అలా ఇలా ఫోల్డ్ చేసి దాన్ని మనం బోర్డు తయారు చేస్తున్నాం దాని షేప్ చేంజ్ అవుతుంది బట్ బట్ న్యూ కాంపౌండ్ ఏమైనా ఫామ్ అవుతుందా ఏంటి సార్ ఎరోప్లేన్ ఫామ్ అయింది అది జస్ట్ ఓకేనా అది నిజంగా ఎరోప్లేనా లేదు కదా నాన్న నిజంగా ఎరోప్లేనా అది ఓకేనా కాదు కదా అది న్యూ కాంపౌండ్ కాదు కదా అది కూడా పేపరే ఓకే సో మళ్ళీ మన వాళ్ళందరూ ఆ తెలివిని యూజ్ చేస్తారు ఆ తెలివిని యూజ్ చేయకండి నెక్స్ట్ సో మెల్టింగ్ ఆఫ్ ది ఐస్ ఐస్ ని మనం మెల్ట్ చేస్తున్నాం ఓకేనా ఐస్ ని మనం మెల్ట్ చేస్తున్నాం ఓకే సో ఐస్ని మనం మెల్ట్ చేస్తున్నాం ఓకే ఇది కూడా మనకి ఏంటైనా వెరీ సింపుల్ ఇది కూడా మనకి ఏమవుతుందంటే ఒక ఫిజికల్ చేంజ్ అవుతుంది ఓకేనా ఒక ఫిజికల్ చేంజ్ అవుతుంది నెక్స్ట్ కటింగ్ హెయిర్ కావచ్చు డ్రై ఐస్ని మనం సబ్లిమేషన్ చేస్తున్న మది కావచ్చు బాయిలింగ్ వాటర్ని బాయిల్ చేస్తున్న అది కావచ్చు లేదా బ్రేకింగ్ ఆఫ్ ఎగ్ని మనం బ్రేక్ చేస్తున్నాం ఇవన్నీ కూడా ఫిజికల్ చేంజెస్ అన్న ఓకేనా ఇవన్నీ కూడా ఫిజికల్ చేంజెస్ అక్కడ సైజ్ చేంజ్ అవుతుంది సమ్ టైమ్స్ కలర్ చేంజ్ అవుతుంది సమ్ టైమ్ మెల్టింగ్ పాయింట్ సమ్ టైమ్ బాయిలింగ్ పాయింట్ సమ్ టైమ్ వాటి సాలిబిలిటీ అనేటువంటిది చేంజ్ అవుతుంది అంతే కానీ మనకి న్యూ సబ్స్టెన్స్ అనేటువంటిది ఫామ్ అవ్వద్దు సో ఇలాంటి వాటిని మనం ఫిజికల్ చేంజెస్ అంటే కొన్ని ఎగ్జాంపుల్ చెప్తా చూడండి ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఏముందన్న సో ఇదేంటంటే ఐస్ క్రీమ్ తయారు చేసేటువంటి ఏంటంటే ఒక డ్రింక్ అంటే ఒక లిక్విడ్ నా యాక్చువల్ గా ఈ లిక్విడ్ తోనే మనం ఐస్ క్రీమ్ అనేటువంటి తయారు చేస్తాం ఓకేనా దిస్ ఇస్ వాట్ నా దిస్ ఇస్ ఐస్ క్రీమ్ దిస్ ఈస్ ఐస్ క్రీమ్ దిస్ ఈస్ వాట్ నా ఐస్ క్రీమ్ ఈ ఐస్ క్రీమ్ ఉంది కదా ఇడా ఐస్ క్రీమ్ ఉంది కదా సో దీన్ని యాక్చువల్గా మనకి ఏంటంటే ఒక పుల్ ఉంటుంది అంతే ఐస్ క్రీమ్ సంబంధించిన ఒక పుల్ ఉంటుంది అంతే యాక్చువల్గా ఆ పుల్లని మనం ఏం చేస్తాం సో ఇలాంటి షేప్లో ఉన్నటువంటి ఒక కాంపౌండ్లో ఈ లిక్విడ్ని మొత్తం మనం పోసేస్తాం అన్న సేమ్ ఇలా ఇలా ఉన్నటువంటి ఏంటన్నా ఒక ఏదైనా ఒక సబ్స్టాన్స్లో మనం ఏం చేస్తాం అన్నా ఏం చేస్తాం ఇలాంటి ఒక షేప్లో మనం లిక్విడ్ని పోసేసి ఈ లిక్విడ్ని పోసేసి దాంట్లో ఒక ఏంటన్నా మనం ఇది పెట్టేసి దాన్ని మనం కూల్ చేసినట్టయితే అది ఐస్ క్రీమ్ లాగా మారుతుంది అంతే కదా ఐస్ క్రీమ్ లాగా మారుతుంది సో ఇందులో పోసే లిక్విడ్ ఉంటుంది కదన్నా సో అది ఈ లిక్విడ్ ఓకేనా అది ఈ లిక్విడ్ ఇప్పుడు లిక్విడ్ ని మనం కూల్ చేస్తే మనకి ఇది ఎలా మారుతుంది అన్నా ఇది ఒక ఐస్ లాగా మారుతుంది కదా మళ్ళీ నేను ఇప్పుడు దీన్ని హీట్ చేస్తున్నాను మళ్ళీ నేను ఇప్పుడు హీటింగ్ చేస్తే ఇది ఏమవుతుంది ఇది మళ్ళీ నాకు ఎలా ఫామ్ అవుతుంది అన్నా మళ్ళీ ఈ లిక్విడ్ లాగా ఫామ్ అవుతుందా అవ్వదా ఎస్ అవుతుంది మళ్ళీ ఇది లిక్విడ్ లాగా ఫామ్ అవుతుందా అవ్వదా నానా ఐస్ క్రీమ్స్ ఉంటాయి కదా ఇప్పుడు మనకి మనకి జనరల్గా ఎండాకాలంలో చాలా మంది ఐస్ క్రీమ్ తీసుకొస్తాడు ఓకేనా మధ్యలో ఒక పుల్లు ఉంటుంది మనకి ఇస్తారు మనం తింటాం ఓకేనా మనం తింటాం ఎప్పుడు చిన్నప్పుడు తింటాం ఇప్పుడు తినట్లేదు యాక్చువల్గా ఐస్ క్రీమ్ కూడా ఒక లిక్విడ్ నుంచే ఫామ్ చేస్తారు ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద బౌల్లో మనకి ఇంత లిక్విడ్ ఉందనుకుందాం ఓకేనా ఇంత లిక్విడ్లో దాంట్లో కొంచెం లిక్విడ్ తీసుకుంటారు సేమ్ ఇదే ఐస్ క్రీమ్ షేప్లో ఉన్నటువంటి ఒక చిన్న డబ్బా తీసుకుంటాడు ఆ డబ్బా లోపల మొత్తం లిక్విడ్ని ఫిల్ చేస్తారు దాని లోపల ఏంటన్నానా సో ఇలాంటి ఒక పుల్ల పెట్టేస్తారు ఓకేనా పెట్టేసి దాన్ని ఐస్ మొత్తం దాన్ని డీ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే అదేమవుతున్నా ఆ లిక్విడ్ కాస్త సాలిడ్ అయిపోతుంది ఓకేనా సాలిడ్ అయిపోతుంది ఆ పుల్ల దాని మధ్యలో ఇరుక్కుని ఉంటుంది సో దాన్ని మనం ఐస్ క్రీమ్ ఎక్కడ తింటాం మనకు తీసేసి ఇచ్చేస్తారు అంతే దట్స్ ఇట్ వెరీ సింపుల్ మళ్ళీ ఇప్పుడు నేను దీన్ని హీట్ అనుకో మళ్ళీ ఇది లిక్విడ్ లాగా మారిపోతుంది ఇదేనన్నా జస్ట్ ఫిజికల్ చేంజ్ మాత్రమే ఇట్ ఈస్ జస్ట్ ఫిజికల్ చేంజ్ మాత్రమే మనకు న్యూ కాంపౌండ్ ఫామ్ అవ్వట్లేదు దిస్ బోత్ ఆర్ సేమ్ కాంపౌండ్స్ ఓన్లీ ఓకేనా దీన్ని మనం కూల్ చేస్తే ఇది ఫామ్ అవుతుంది దీన్ని మనం హీట్ చేస్తే ఇది ఫామ్ అవుతుంది కన్ఫ్యూజ్ అవ్వకండి ఓకే అండ్ నెక్స్ట్ సో ఇక్కడ మనకి చూడండి ద చేంజెస్ ద చేంజెస్ ఆర్ టెంపరీ అండ్ రివర్సబుల్ ఇన్ నేచర్ మనకి ఇక్కడ చేంజెస్ అనేటువంటివి టెంపరీ చేంజెస్ టెంపరీ చేంజెస్ ఓకే అండ్ అవి కూడా మళ్ళీ రివర్సబుల్ దాని నుంచి ఇది ఫామ్ చేస్తే దీని నుంచి ఇది ఫామ్ సో ఇలాంటి వాటిని మనం చే ఫిజికల్ చేంజెస్ అంటాం ఓకేనా ఇంకా స్పెసిఫిక్గా చెప్పాలంటే నెక్స్ట్ ఫిజికల్ చేంజెస్లో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి అన్న యాసిడిటీ కావచ్చు లేదా రియాక్టివిటీ కావచ్చు నెక్స్ట్ ఇక్కడ చూడండి అన్న ఫ్లేమబిలిటీ కావచ్చు నెక్స్ట్ టాక్సిసిటీ కావచ్చు ఫ్లేమబిలిటీ కావచ్చు టాక్సిసిటీ కావచ్చు ఓకే ఇక్కడ ఇవన్నీ కూడా చూసినట్టయితే ఓకే నేను ఇక్కడ అండర్లైన్ చేస్తున్నా చూడండి అన్న యాసిడిటీ కావచ్చు లేదా రియాక్టివిటీ కావచ్చు రియాక్టివిటీ కావచ్చు యాసిడిటీ కావచ్చు రియాక్టివిటీ కావచ్చు మళ్ళీ పెన్ను కలర్ కనిపించట్లేదు సార్ ఎలా సార్ ఇలా అయితే సో యాసిడిటీ కావచ్చు రియాక్టివిటీ కావచ్చు ఫ్లేమబిలిటీ కావచ్చు టాక్సిసిటీ కావచ్చు టాక్సిసిటీ కావచ్చు సో ద కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సబ్స్టాన్సెస్ రిమైన్ ద సేమ్ రిమైన్ ద సేమ్ ఇప్పుడు దీంట్లో చూసుకున్నట్టయితే మనకి జస్ట్ టెంపరీ చేంజ్ మాత్రమే జరుగుతుంది మనకి ఇక్కడ పర్మనెంట్ చేంజ్ జరగట్లేదు ఇంతకుముందు తీసుకునేటువంటి కాంపౌండ్లో దాని యాసిడిక్ నేచర్ కావచ్చు దాని రియాక్టివిటీ కావచ్చు దాని ఫ్లేమబిలిటీ కావచ్చు దాని టాక్సిస్ ఇవేది కూడా చేంజ్ అవ్వవు ఇవేవి కూడా చేంజ్ అవ్వవు ఓకేనా సో ఇవన్నీ ఏంటినైనా కెమికల్ ప్రాపర్టీస్ ఈ కెమికల్ ప్రాపర్టీస్ అనేటువంటి చేంజ్ అవ్వట్లేదు సో ఏంటినైనా మనకి నేను చెప్తున్నా చూడండి వి హ్యావ్ వన్ బ్యూటిఫుల్ సెంటెన్స్ దాట్ కెమికల్ కెమికల్ ప్రాపర్టీ ప్రాపర్టీ ఆఫ్ సబ్స్టాన్స్ ఏంటన్నా మనకి రిమేన్స్ ద సేమ్ సో మనకి కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ది వాటర్ అన్న సబ్స్టాన్స్ అనేటువంటివి ఇక్కడ రిమెన్స్ సేమ్ ఓన్లీ ఫిజికల్ ప్రాపర్టీ మాత్రమే చేంజ్ అవుతుంది ఓకే ఓకే నెక్స్ట్ ఫిజికల్ ప్రాపర్టీస్ చేంజ్ లో ఇంకా నేను ఒక మంచి ఎగ్జాంపుల్ ఇవ్వాలంటే చూడండి నాన్న ఇక్కడ ఐస్ ఉంది దీన్ని నేను కూల్ చేస్తున్నాను ఇది వాటర్గా మారుతుంది సో వాటర్ని నేను హీట్ చేస్తున్నాను మళ్ళీ ఏం మారుతుంది మనకి ఇది వేపర్ అయిపోతుంది ఓకేనా ఇవన్నీ కూడా టెంపరీ చేంజెస్ మళ్ళీ ఇవన్నీ కూడా రివర్సబులే ఓకే సో ద చేంజెస్ ఆఫ్ ది స్టేట్స్ ఆర్ ఫిజికల్ చేంజింగ్ ఓకేనా ద చేంజ్ ఆఫ్ ది స్టేట్ ఆర్ ఫిజికల్ చేంజెస్ ఇన్ ద మ్యాటర్ ఇన్ ద మ్యాటర్ సో దే ఆర్ రివర్సబుల్ చేంజెస్ దట్ డు నాట్ ఇన్వాల్వ్ చేంజెస్ ఇన్ ఎనీ కెమికల్ ప్రాపర్టీస్ ఇక్కడ ఏ కెమికల్ ప్రాపర్టీస్ కూడా చేంజ్ అనేటువంటివి అవ్వట్లేదు కాంపౌండ్లో ఓన్లీ ఫిజికల్ ప్రాపర్టీ మాత్రమే చేంజ్ అవుతుంది ఓకేనా ఇప్పుడు ఈ ఐస్ యొక్క బాలిటింగ్ బాయిలింగ్ పాయింట్ అనేటువంటి డిఫరెంట్గా ఉంటుంది అండ్ వాటర్ యొక్క బాయిలింగ్ పాయింట్ డిఫరెంట్గా ఉంటుంది అండ్ ఇక్కడ సో ఒక్కొక్క దానికి బాయిలింగ్ పాయింట్ అనేటువంటి డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది అన్న మెల్టింగ్ పాయింట్ కూడా డిఫరెంట్గా ఉంటుంది ఐస్కి వాటర్కి వేపర్ కి మూడింటికి కూడా ఓకే ఇది ఓన్లీ ఫిజికల్ చేంజ్ మాత్రమే కెమికల్ చేంజ్ కాదు ఇక్కడ న్యూ ప్రోడక్ట్ ఫామ్ అవ్వట్లేదు ఓకేనా న్యూ ప్రోడక్ట్ ఫామ్ అవ్వట్లేదు ఐస్ అయినా అది వాటర్తోనే ఫామ్ అవుతుంది వాటర్ అయినా వాటర్తోనే అండ్ ఐ మీన్ స్టీమ్ కూడా మనకి వాటర్తోనే ఫామ్ అవుతుంది అది కొత్త కాంపౌండ్ కాదు ఓకేనా కొత్త కాంపౌండ్ కాదు న్యూ కాంపౌండ్ అయితే ఫామ్ అవ్వట్లేదు నెక్స్ట్ చూసినట్టు ఏదైనా వెరీ సింపుల్ ఓకేనా వెరీ సింపుల్ నెక్స్ట్ లెటెస్ట్ అబౌట్ వాట్ అన్న కెమికల్ చేంజ్ ఫిజికల్ చేంజ్ గురించి మీకు అర్థమైంది కదా సో లెటర్ టాక్ అబౌట్ వాట్నా కెమికల్ చేంజ్ కెమికల్ చేంజ్ గురించి మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు నేను ఎగ్ ని కుక్ అన్న ఓకేనా ఎగ్ ని కుక్ చేస్తున్నాను కుకింగ్ ఆఫ్ అన్ ఎగ్ కుకింగ్ ఆఫ్ అన్ ఎగ్ ఓకే కుకింగ్ ఆఫ్ అన్ ఎగ్ ఇక్కడ ఆమ్లెట్ ఉంటుంది ఇక్కడ ఇక్కడ ఆమ్లెట్ ఉంది ఓకేనా ఇక్కడ ఆమ్లెట్ ఉంది ఎల్లో కలర్ ఉందిగా స్మాల్ దీంట్లో మనకి ఆమ్లెట్ అనేటువంటిది ఉంటుంది కుకింగ్ ఆఫ్ ఎగ్ నెక్స్ట్ నెక్స్ట్ ఏంటన్నా బేకింగ్ ఆఫ్ కేక్ కేక్ ని మనం బేకింగ్ చేస్తున్నాం నెక్స్ట్ ఏంటండి మనకి ఐరన్ రస్టింగ్ కావచ్చు నెక్స్ట్ ఎలక్ట్రో సో ఎలక్ట్రో ప్లాస్టింగ్ కావచ్చు లేదా బనానా రోట్ రోటింగ్ కావచ్చు బనానా రోటింగ్ కావచ్చు బనానా మనకు రోటింగ్ జరుగుతుంది కదనా అది కావచ్చు లేదా వెనిగర్ చూడండి ఇది దిస్ ఇస్ చూడండి అన్నా వెనిగర్ అండ్ బేకింగ్ సోడా వెనిగర్ అండ్ బేకింగ్ సోడా ఈ రెండింటి మిక్స్ చేస్తున్నాం లేదంటే ఫైర్ వర్క్స్ కావచ్చు ఫైర్ వర్క్స్ కావచ్చు పటాకలు కావచ్చు ఇవన్నీ ఏంటి వీటి అన్నింటిలో మనకి కెమికల్ చేంజ్ జరుగుతుంది అన్నా ఫిజికల్ చేంజ్ కాదు కెమికల్ చేంజ్ అనేటువంటి జరుగుతుంది ఓకేనా బర్నింగ్ ఆల్సో ఇట్ ఈస్ అ కెమికల్ చేంజ్ వెరీ ఇంపార్టెంట్ చూడండి చూడండి ఎ కెమికల్ చేంజ్ ఈజ్ చేంజ్ ఆఫ్ మెటీరియల్ ఇంటూ అనదర్ న్యూ మెటీరియల్స్ అనదర్ న్యూ మెటీరియల్ ఇక్కడ నేను దీన్ని బర్న్ చేస్తుంటే నేను బర్న్ చేస్తుంటే ఇక్కడ కట్ కర్రలు ఉంటాయి కదా కర్రల్ని నేను బర్న్ చేస్తుంటే నాకేమొస్తుంది అగ్ని అగ్ని అనేటువంటి వస్తుంది కదా ఫైర్ వస్తుంది ఫైవ్ ఇస్ అన్యూ సబ్స్టాన్స్ అర్థమవుతుందా అండ్ ఫైవ్ నుంచి పొగ కూడా వస్తుంది కట్ కట్టల నుంచి అది కూడా మన ది న్యూ సబ్స్టాన్స్ ఓకే సో బర్న్ చేయడం వల్ల మనకు ఏం కెమికల్ చేంజ్ అయినటువంటి జరుగుతుంది అదే విధంగా కుకింగ్ ఆఫ్ ఆన్ ఎగ్ కూడా ని కుక్ చేస్తే కూడా మనకి ఏమవుతుందన్న మనకు ఓకేనా అది కూడా కెమికల్ చేంజ్ అయినటువంటి జరుగుతుంది అక్కడ అర్థమవుతుందా కెమికల్ చేంజ్ అయినటువంటి జరుగుతుంది అండ్ ఐరన్ రస్టింగ్ ఐరన్ రస్టింగ్ కూడా మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు ఐరన్ని మనం కొంచెం వాటర్కి తడితో మనం వాటర్తో తడిసిన తర్వాత ఐరన్ని మనం గాల్లో పెట్టినట్టయితే కొద్ది రోజుల తర్వాత తుప్పు పడుతుంది కానీ తుప్పు పడుతుంది ఐరన్ ఏం చేస్తుంది గాల్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో రియాక్షన్ చేస్తుంది ఓకేనా గాల్లో ఉన్నటువంటి ఏంటన్నా మనకి వివిధ రకాల వాయువులు ఉంటాయి కదా గ్యాసెస్తోనేది రియాక్షన్ చేస్తుంది అక్కడ కెమికల్ చేంజ్ జరుగుతుంది ఓకే కెమికల్ చేంజ్ జరుగుతుంది సో ఇవన్నీ ఎగ్జాంపుల్ ఏంటన్నా కెమికల్ చేంజెస్కి ఇవన్నీ కెమికల్ కి ఎగ్జాంపులే ఓకే సో వేర్ వన్ ఆర్ మోర్ దెన్ న్యూ సబ్స్టాన్సెస్ ఆర్ ఫార్ ఇలా కెమికల్ చేంజ్ జరగ జరగడం వల్ల ఒకటి లేదా అంతకన్నా ఎక్కువ న్యూ సబ్స్టాన్సెస్ అనేటువంటి మనకు ఫామ్ అయితే మళ్ళీ డీటెయిల్ గా చూద్దాం నాన్న చూడండి డీటెయిల్గా చూద్దాం ఓకేనా విత్ జస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నా ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను హియర్ సో ఇక్కడ ఉన్నటువంటి చిట్టి చిట్టి ఓకేనా ఈ పరీక్ష నాలికలో ఈ టెస్ట్ ట్యూబ్ లో నేను ఏం తీసుకున్నా అంటే కాపర్ సల్ఫైడ్ తీసుకున్నాను ఈ కాపర్ సల్ఫేట్ లో నేను ఇక్కడ చూడండి ఫెర్రస్ ఐరన్ ని నేను యాడ్ చేస్తున్నాను ఇది ఐరన్ ఏంటో ఒక మొలన ఓకేనా ఒక మొలని నేను యాడ్ చేశాను ఈ మొల అంటే ఏంటి ఐరన్ తోనే కదా ఐరన్ తోనే తయారు ఉంటుంది కదా సో ఐరన్ ఈస్ నథింగ్ బట్ ఫెర్రస్ ఓకేనా ఎఫ్ఈ ఫెర్రస్ సో ఎఫ్ఈ ఫెర్రస్ ని మనం ఐరన్ అని అంటాం ఓకే దీన్ని నేను ఇప్పుడు ఈ కాపర్ సల్ఫేట్ సొల్యూషన్ లో నేను డిప్ అనేటువంటి చేశాను అప్పుడు ఏం జరుగుతుంది అన్న అప్పుడు ఏం జరుగుతున్నాడు కాపర్ సల్ఫైడ్ ఫార్మ్ ఏంటంటే మనకి సియు ఎస్ సియు ఎస్ఓ ఫోర్ కాపర్ సల్ఫైడ్ ఫార్మ్ లో ఎప్పుడైతే ఈ ఐరన్ కాపర్ తో రియాక్షన్ చేస్తుందో వెరీ ఇంపార్టెంట్ మనకి ఏమవుతుందంటే ఈ ఐరన్ అనేటువంటిది ఈ తో రియాక్షన్ చేస్తుంది ఫెర్ర గా మారుతుంది అండ్ కాపర్ అనేటువంటిది బయటకు వస్తుంది ఓకేనా కాపర్ అనేటువంటి బయటకు వస్తుంది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనకి కెమికల్ చేంజ్ అనేటువంటి జరిగింది కెమికల్ చేంజ్ అనేటువంటి జరిగింది ఓకేనా సో యాక్చువల్ గా ఈ ఐరన్ నార్మల్ గా ఉండాలి బట్ ఈ ఐరన్ అనేటువంటిది దేనితో రియాక్షన్ చెందింది ఈ కార్ప్ ఏంటి కాపర్ తో రియాక్షన్ చెంది ఓకేనా మనకు అన్న మనకి ఫెర్రస్ ని మనకు ఫామ్ చేసింది కాపర్ అనేటువంటి బయటకు వస్తుంది ఓకే కాపర్ అనేటువంటి బయటకు వస్తుంది అప్పుడు మనకి ఏం జరుగుతుంది అండి చూడండి మనకి ఇక్కడ సో ఇలా రియాక్షన్ అనేటువంటి జరుగుతుంది ఇది కాపర్ ఓకేనా కాపర్ అంటే ఈ ఐరన్ పైన మనకి కాపర్ పూత అనేటువంటిది వస్తుంది ఓకేనా ఐరన్ పైన కాపర్ పూత అనేటువంటిది వస్తుంది అండ్ వెరీ ఇంపార్టెంట్ ఈ సొల్యూషన్ లో మనకి ఏమవుతుంది ఏదైతే ఐరన్ అయితే కొంచెం కొంచెం ఉంటుంది కదా ఐరన్ పైపురైనటువంటి మనకు ఈ లిక్విడ్ లో కలిసిపోతుంది ఓకేనా ఈ లిక్విడ్ లో కలిసిపోతుంది ఓకేనా ఈ లిక్విడ్ లో కలిసిపోతుంది సో ఇదేంటే ఒక కెమికల్ చేంజ్ నెక్స్ట్ కెమికల్ చేంజ్ గురించి మనం మాట్లాడుకుంటే ఇంతమంది ఆల్రెడీ చెప్పాను అన్న ఐరన్ ఉంది కదా ఫెర్రస్ ఇది ఎప్పుడైతే దీన్ని కొంచెం వాటర్ తగిలించి మనం బయట పెట్టినట్టయితే ఏమవుతుందంటే గాలి లోపల ఉన్నటువంటి ఆక్సిజన్ తోని కావచ్చు గాలి లోపల ఉన్నటువంటి వాటర్తో కావచ్చు ఇది రియాక్షన్ చెంది ఏంటన్నా రస్ట్ని ఫామ్ చేస్తుంది ఓకేనా రస్ట్ ని ఫామ్ చేస్తుంది ఐరన్ పైన రస్ట్ ఫామ్ అవుతున్నా ఐరన్ ఆక్సిజన్ తో రియాక్షన్ చెంది ఐరన్ ఐరన్ ఆక్సైడ్ ఫామ్ చేస్తుంది అండ్ చూడండి ఇది మనకి ఎఫ్ఈ టు ఓ త్రీ ఐరన్ ఆక్సైడ్ అనేటువంటి మనకు ఫామ్ చేస్తున్నా ఓకే ఐరన్ ఆక్సైడ్ దాన్ని మనం రస్ట్ అంటాం ఓకేనా వెన్ ద ఐరన్ ఈజ్ ఎక్స్పోజ్డ్ టు ఎయిర్ అండ్ మాయిశ్చర్ రస్ట్ ఫార్మేషన్ టేక్స్ ప్లేస్ సో రస్ట్ ఈస్ నథింగ్ బట్ ఐరన్ ఆక్సైడ్ సో ఏ న్యూ సబ్స్టాన్స్ ఫార్మ్డ్ అవుట్ ఆఫ్ ది రియాక్షన్ ద కలర్ ఆఫ్ ది సర్ఫేస్ ఆఫ్ ది ఐరన్ ఆల్సో చేంజెస్ మనకి కొత్త సబ్స్టాన్స్ అనేటువంటి ఫామ్ అయింది ఐరన్ ఆక్సైడ్ అనేటువంటిది అది కొత్త సబ్స్టాన్స్ అండ్ ఇంకో ఇంపార్టెంట్ దాని కలర్ కూడా మనకు చేంజ్ అయింది ఓకేనా దాని కలర్ కూడా మనకు చేంజ్ అయింది అది కూడా పర్మనెంట్ చేంజ్ ఓకేనా పర్మనెంట్ చేంజ్ అయింది ఓకే దిస్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా దిస్ ఈస్ వాట్ అన్న కెమికల్ చేంజ్ అండ్ నెక్స్ట్ కెమికల్ చేంజ్కి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకున్నట్టయితే చూడండి ఐ హావ్ గివెన్ అనదర్ ఎగ్జాంపుల్ అండ్ ఈ ఎగ్జాంపుల్లో మనం గమనించినట్టయితే చూడండి నానా నేను ఏం తీసుకున్న అంటే చూడండి ఈ ఎక్స్పెరిమెంట్ మనం ఆల్రెడీ చేసాం నానా ఆల్రెడీ వీ డిడ్ ఎక్స్పెరిమెంట్ ఆన్ దిస్ టాపిక్ అండ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ సింపుల్ నానా మరి నేను ఏం తీసుకున్నాను ఓకేనా ఇక్కడ లిక్విడ్ ఏం తీసుకున్నాను వెనిగర్ అండ్ బేకింగ్ సోడా ఓకేనా వెనిగర్ అండ్ బేకింగ్ సోడా ఓకేనా అండ్ వెనిగర్ తీసుకోలేనా వెనిగర్ ప్లేస్లో నేను ఏం తీసుకున్నాను అంటే ఈ ఎక్స్పెరిమెంట్ కాదు మనం చేసింది యాక్చువల్గా మనం ఏం తీసుకున్నాం బేకింగ్ సోడాతో మనం సిట్రిక్ యాసిడ్ తీసుకున్నాం ఓకేనా బట్ ఇక్కడ బేకింగ్ సోడాతో వెనిగర్ తీసుకుంటున్నాను బేకింగ్ సోడా అండ్ వెనిగర్ తీసుకుంటున్నాను సో ఎప్పుడైతే ఎసిటిక్ యాసిడ్ ఎసిటిక్ ని మనం ఏమంటాం అన్నా వెనిగర్ అంటాం సో ఎప్పుడైతే మనం ఎసిటిక్ యాసిడ్ లేదా వెనిగర్ ని మనం దేంతో మనకు ఈ సోడియం బై కార్బోనేట్ దీన్ని మనం బేకింగ్ సోడా అంటామని కూడా మనం ఎక్స్పెరిమెంట్లో చెప్పుకున్నాం దీంతో రియాక్షన్ చేసినప్పుడు ఇక్కడ కూడా మన కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అవుతుంది అన్న ఓకే ఇక్కడ కూడా కార్బన్ డైఆక్సైడ్ ప్రొడ్యూస్ అయింది దాంతో పాటు ఇక్కడ చూడండి మనకి లైమ్ వాటర్ అనేటువంటి ప్రొడ్యూస్ అవుతుంది అన్న సో దిస్ ఇస్ కాల్డ్ వాటర్ అన్న లైమ్ వాటర్ ఓకేనా దిస్ ఇస్ కార్ వాటర్ లైమ్ వాటర్ ఓకే సో ఇక్కడ మనకి న్యూ సబ్స్టాన్సెస్ ఫామ్ అయింది కానీ సో ఈ రెండు కాంపౌండ్స్ రియాక్షన్ చెంది ఒక న్యూ కాంపౌండ్ అనేటువంటి మనకు ఫామ్ అయింది దీన్ని మనం కెమికల్ చేంజ్ అంటాం ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను కెమికల్ చేంజ్ ఏంటంటే ఫిజికల్ చేంజ్ ఏంటంటది వెరీ సింపుల్ సో ఈస్ దేర్ ఎనీ చేంజెస్ వేర్ బోత్ కెమికల్ చేంజ్ అండ్ ఫిజికల్ కేమ్ చేంజెస్ ప్లస్ సైమల్టేనియస్లీ ఇక్కడ మనకి ఏదైనా పాసిబిలిటీ ఉందా ఒకటే టైంలో మనకి ఫిజికల్ చేంజ్ అండ్ కెమికల్ చేంజ్ జరగడానికి ఏదైనా పాసిబిలిటీ ఉందా అనే దాని గురించి ఇప్పుడు మనం చెప్పుకుందాం నాన్న ఓకే చూసినట్టయితే సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది వెరీ సింపుల్ అండ్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ అన్నా చూడండి ఇక్కడ నేను క్యాండిల్ని తీసుకున్నాను ఐ టుక్ వాట్ ననా క్యాండిల్ ఓకేనా క్యాండిల్ని నేను తీసుకున్నాను క్యాండిల్ని ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది కదా ఎప్పుడైతే మనం ఈ క్యాండిల్ ని అంటిస్తామో దీని నుంచి మనకి ఫైర్ అనేటువంటిది వస్తుంది అమ్మ రైట్ ఎస్ దీని నుంచి ఫైర్ అనేటువంటిది వస్తుంది ఆర్ ఫైర్ అనేటువంటిది వస్తుంది సో ఇక్కడ మనకి ఫిజికల్ చేంజ్ కెమికల్ చేంజ్ రెండు జరుగుతాయి అన్న ఇన్ ఏ బర్నింగ్ క్యాండిల్ దేర్ ఆర్ బోత్ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ దేర్ ఆర్ బోత్ ఫిజికల్ అండ్ కెమికల్ చేంజెస్ టేక్స్ ప్లేస్ ఎలా జరుగుతాయి చూడండి అన్న ద మెల్టింగ్ పాయింట్ ఆఫ్ ది సాలిడ్ ఓకేనా సో ద మెల్ట్ సారీ ద మెల్టింగ్ ఆఫ్ ది సాల్ ఏంటన్నా మనకి ఆఫ్ ది సాలిడ్ వ్యాక్స్ ఇక్కడ ఈ సాలిడ్ కి సంబంధించినటువంటి ఏదైతే వ్యాక్స్ ఉంటుందో వ్యాక్స్ ఉంటుందో అది ఎప్పుడైతే మనకి మెల్ట్ అనేటువంటిది అవుతుందో ఓకేనా అది ఎప్పుడైతే మనకి మెల్ట్ అనేటువంటిది అవుతుందో

అది మనకు లిక్విడ్గా కన్వర్ట్ అవుతుంది లిక్విడ్ వ్యాక్స్గా మళ్ళీ ఆ లిక్విడ్ వ్యాక్స్ ఎన్ఫిడ్ మనకి ఎవాఅపరేట్ అనేటువంటి అవుతుంది ఓకేనా ఎవాపరేట్ అనేటు అవుతుంది సో వాట్ వాటిన ఫిజికల్ చేంజెస్ ఇవన్నీ ఫిజికల్ చేంజెస్ ఎందుకంటే జస్ట్ దాని స్టేట్ అనేటువంటి చేంజ్ అవుతుంది అంతే ఓకేనా అది వ్యాక్సే ఓకేనా వ్యాక్స్ సాలిడ్గా ఉంటుంది అదే వ్యాక్స్ మనకు లిక్విడ్గా అవుతుంది అదే వ్యాక్స్ మనకు ఎయిర్గా అవుతుంది ఇది జస్ట్ వాటిన ఫిజికల్ చేంజె ద బర్నింగ్ ఆఫ్ వ్యాక్స్ వేపర్ ఈజ్ కెమికల్ చేంజ్ బట్ ఇది బర్న్ అవుతుంది కదా దట్ నా దట్ ఈస్ వాట్ననా ఇట్ ఇస్ అ కెమికల్ చేంజ్ న్యూ కాంపౌండ్ అగ్ని అనేటువంటి బయటకు వస్తుంది ఓకేనా ఫైర్ ఈస్ అ న్యూ కాంపౌండ్ అండ్ అది కెమికల్ చేంజ్ కిందకి వస్తుంది ఓకేనా సో ద వ్యాక్స్ మాలిక్యూల్ చేంజెస్ ఇన్ టు ది డిఫరెంట్ మాలిక్యూల్స్ అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కెమికల్ చేంజ్ కదా ఫైర్ బయటకు వచ్చేది అండ్ ఇంకోటి ఏంటంటే ద మాలిక్యూల్స్ చేంజింగ్ ఇంటూ వాట్న డిఫరెంట్ మాలిక్యూల్ బై రియాక్టింగ్ వాటననా సబ్స్టెన్స్ ఇంటూ ది ఎయిర్ మనకు గాలిలో ఉన్నటువంటి ఓకేనా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది బర్న్ అవుతున్నప్పుడు మనకి ఏంటన్నా హీట్ అనేటువంటిది వస్తుంది ఓకేనా హీట్ అనేటువంటిది వస్తుంది అండ్ ఆక్సిజన్ కూడా ఎప్పుడైతే ఆక్సిజన్ దీనికి ఆక్సిజన్ ఉంటేనే ఇది బర్న్ అవుతుంది అంతే కదనా అగ్ని మనకు రావాలంటే ఖచ్చితంగా ఆక్సిజన్ అనేటువంటిది ఉండాలి సో ఆక్సిజన్ ఇది బర్న్ అవుతుంది ఓకేనా సో ఆక్సిజన్ బర్న్ అవుతుంది కాబట్టి ఆక్సిజన్ గాలిలో ఉన్నటువంటి ఏంటైనా మనకి కార్బన్ డైఆక్సైడ్ అయిన ఎస్టిఓలో కూడా ఉంటుంది ఓకేనా సో ఇది కూడా మనకి ఏమవుతుందన్న కెమికల్ చేంజ్ అయినటువంటిది అవుతుంది ఓకేనా సో ఎట్ ఏ టైం మనకి ఒకటే కాంపౌండ్లో మనకి ఫిజికల్ చేంజ్ అండి కెమికల్ చేంజ్ అయినటువంటిది జరుగుతుంది అన్న సో నౌ డిడ్ యూ అండర్స్టాండ్ అసలు ఫిజికల్ చేంజ్ అనేటువంటిది కెమికల్ చేంజ్ అనేటువంటిది ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను దిస్ ఇస్ అబౌట్ టుడేస్ డేస్ క్లాస్ అన్న నెక్స్ట్ క్లాస్లో మనం సొల్యూషన్ సంబంధించినటువంటి ఓకేనా ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం నేర్చుకుందాం అండ్ ఇదొక మీకు స్మాల్ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా ఒక హోంవర్క్ ఈ హోంవర్క్ మీరు ఇంటి దగ్గర చేసుకోనండి లేదంటే కింద కామెంట్ బాక్స్ లో పెట్టేసేయండి అందరూ ఓకేనా ఓకే ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ యూ దిస్ ఇస్ అబౌట్ టుడేస్ క్లాస్ నెక్స్ట్ క్లాస్ లో మనం రిమైనింగ్ టాపిక్స్ గురించి మనం చెప్పుకుందాం అండ్ ఆల్ ద వెరీ బెస్ట్ మైడియా లవ్లీ స్టూడెంట్స్ అండ్ బాయ్